పై నుంచి ఆర్డర్స్ రాలేవంటున్నారు మరి మేమైతే కొత్తగా జాయినింగ్ కావడానికి రాలేదు మేము 58 రోజులు 58 ఏళ్ళు చేయడానికి వచ్చినాం మరి ఇది కొత్తగా అనిపిస్తుంది మరి కొత్తగా పై నుండి ఆర్డర్ రాలేదంటున్నారు మా డిఎం గారు అయితే వచ్చేదాకా తీసుకోమని అంటున్నారు అంటే ఎట్లా చూస్తారండి మీరు విధుల్లో చేరడానికి వచ్చారా అయినా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుండి స్పందన రాలేదు రావాలని కోరుకుంటున్నాం మేము ప్రభుత్వం నుండి స్పందన ఇది ప్రజలకు సంబంధించిన సంస్థ మా సంస్థను రోడ్డు మీద వేస్తున్నారు ప్రైవేటి వాళ్లకు మేము దాన్ని కాపాడుకోవడానికి చేసినాం ఏదో కార్మికులకు లాభం అవుతుందని కాదు ప్రజల సంస్థను ప్రైవేటు వాళ్లకు అప్పయిస్తున్నారన్న దాంతోనే మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము డిఎం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సార్ అక్కడి నుంచి పై నుంచి ఆర్డర్స్ లేవు మేము ఎలాంటి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చే వరకు మిమ్మల్ని విధుల్లో చేర్చుకోమని అంటే మేము కొత్త రిక్రూట్మెంట్ కాదు కదా సార్ మేము ఓన్లీ మా సంస్థను కాపాడుకోవడానికే మేము సమ్మెలో దిగాము అంతే కానీ మా ఉద్యోగాలు వదులుకొని మేము ఏదో ఇచ్చేద్దాము మీ మీద సాధిద్దామనే కక్ష సాధింపు మాత్రము ఎలాంటిది లేదు సార్ స్వచ్ఛందంగా మేము పోనీ పర్వాలేదు మా డిమాండ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ సంస్థను కాపాడుకుందామనే ఉద్దేశంతో మాత్రమే సమ్మ విరమించామండి దయచేసి సీఎం గారు మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు బాగుంటే కాదు ప్రజలు బాగుండి పబ్లిక్ బాగుంటేనే మీ సంస్థ మీరు బాగుంటారు కాబట్టి దయచేసి ఆలోచించండి పబ్లిక్ వ్యవస్థని కాపాడుదాము అందరం చేయో తలో చేసి కాపాడుకుందాము కానీ ఇలాంటి ధోరణికి పోకండి సార్ దయచేసి మీకు విన్నవించుకుంటున్నాము మా పిల్లలు చదువు ఆగిపోతున్నది మాకు ఫీజులు కట్టలేకపోతున్నాం మేము 50,000 జీతగాళ్ళం కాము సార్ మేము 20,000 జీత 3 నెలల నుంచి అంటే 60,000 మేము కోల్పోయాము 60,000 కోల్పోయినా మాకు బాధ లేదు కానీ సంస్థ కోల్పోతుందనే బాధ మాత్రం మాలో బాగా ఉంది సార్ ఇది మాత్రం ఖండిస్తున్నాం సార్ మేము ఇలాంటి ఇదైనా కానీ మేము ఇంత బేషరతుకు పోయి కూడా మేము విరమించుకున్నామంటే సంస్థని మాత్రం కాపాడుకునే ఉద్దేశంతో కానీ మేము ఇలాంటి ఈ సంఘటనకు మాత్రం పోవట్లేదు సార్ దయచేసి మా విన్నపాన్ని మన్నించండి సార్ ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాము సామరస్యంగా కూర్చొని చర్చించుకుందాము మీరు ఇట్లా చేశారమంటే మేము సారీ చెప్పుకుంటాము ఎందుకంటే మేము పబ్లిక్ ఇబ్బంది పెట్టిండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బంది మీరు పెడుతున్నారు సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా కానీ సామరస్యంగా మీరు చేయండి సార్ ప్లీజ్ దయచేసి ఇది ఒకటే విన్నపం నాది కొంతమంది కన్నీరు కూడా కంటతారి పెడుతున్న పరిస్థితి కనపడుతుంది చాలా వరకు కూడా వాళ్ళు కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కూడా విధుల్లో చేరారు.